గొడవలో గొడవపడి ఆస్తిని పంచుకుంటూ మనందరికీ కామెడీ పంచుతామంటూ ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఇదంతా మా తాత ఆస్తి. బేసిక్ మా తాత మంచి రచికుడు, ఇద్దరు పిల్లలు, అందుకు రెండు వర్గాలుగా విభజించబడ్డాయి మా ఫ్యామిలీస్. ఆస్తిని ఏదైనా కానీ సగం సగం వాటా ఇవ్వాలని చెప్పిన నాకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు. సో బేసిక్ గా మా ఇద్దరు అగ్రిమెంట్, వాడి ఇటు రాకూడదు, నేను అడ్డుపోకూడదు. ఇది కూడా సిరి సగమే. తలకాయ వానికి, తోక నాకు, గడ్డేరు దానికి. ఈ దగ్గర లేని నా దగ్గర ఉందిరా. ఏందది వెళ్ళాం, ముందు పేపర్ రావాలి. అవునా అవునా. ఈరోజు న్యూస్ ఎందుకు చదవాలి? ఇది సగం నాది సగం. హస్తి హల హస్తే హమ హస్తి హల హమ. మర్చిపోయినా అమీర్పేట్ లో అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు అన్నదమ్ముల, వాళ్ళు అడ్డంగా కాదు నిలువుగా దొరికారు. ఆస్తి కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు. నువ్వేం పీకలేమంటున్నా అన్న, దాని తర్వాత ఏముందో నాకు తెలియదు అంటున్నా తమ్ముడు. పేపర్ పక్కన పెట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాత సమాధికి నమస్తే పెట్టవా? తాత నమస్తే. ఇదే నీ తాత సమాధి రెండు ఉన్నాయి అనుకుంటున్నారా? అయ్యో సగం సగంగా పిక్చేసారా ఏంటి? అవును అవును. అయ్యో ఒక లెగ్ పీస్ ఒక వింగ్ పీస్ వానికి, ఒక లెగ్ పీస్ ఒక వింగ్ పీస్ నానికి, ఒక కనుగుడ్డు నాకు ఒక కనుగుడ్డు ఆయనకి, కానీ లివర్ మాత్రం నాకే వచ్చింది మేడం. అన్నా కరెంట్ బిల్ అన్నా. కరెంట్ బిల్ అబ్బో 2000. నా సగం నా సగం. ఛీ, మీ ముఖాల మీద కాకరెట్టయ్యా. షే, చాయ్ తీసుకురాయే. తాత కాదు, ఇప్పుడు ఇది ల్యాండ్ పేపర్ ఎడబెట్టావే నువ్వు. ఇప్పుడు తమ్ముడి పేరు మీద కాకుండా నా పేరు మీదకి ఏమన్నా ఇది డాక్యుమెంట్స్ రావా? ఓకే తాత, నువ్వు ఎట్లంటే. అరే నువ్వు పనుకో, అరే నువ్వు పనుకో. నానా గ్యాస్ అన్నా. రా తమ్ముడు. ఏంది నాగరాది? రే నాగరాది, రే నాగా నాగా, ఒక నిజాగు. అర్థమైంది? తీసుకో ఇది చాలమా, ఇది చాలమా. నా డబ్బులు నా ఎంత? 1000. 1, 2. నా సగం నా సగం. ఎంజాయ్ పండగ చేసుకో. ఏమరా రాదు, కొత్తగా పెళ్ళేది చెప్పనేలే. నీకేంద్రా చెప్పేది లఫుడు గానికి. అరే నా పెళ్ళని చూసి సగం చచ్చిపోతావు నువ్వు. ఏమే ఏమండి? రా మళ్ళొకసారి. ఈరోజు నా సోమనం మేడం. ఎన్నో రాత్రి దాదా గేమ్ లోకి రా. వాడు కూడా ఇంట్లోకి వచ్చినాడు, ఇంట్లోకి ఒకటి వచ్చిండు. చూడాడు ఇంట్లోకి వచ్చిండు. ఎవరు ఎవడు ఆ కిటికీ కిటికీ దగ్గర వెళ్ళిపోయిందా? అదిగో మళ్ళీ వచ్చిండు. ఓకే మార్నింగ్ వస్తా. బాయ్. పబ్జి ప్లేయర్ లైవ్ కి వెళ్దాం ఇన్స్టాగ్రామ్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు లైవ్ మా ఇల్లు చూపిస్తా. ఇది మా తాత సమాధి. వీడ శోభనం చేసుకుంటారు మా తమ్ముడు. మా తమ్ముడు ఏం చేస్తున్నావు రా? హాయ్. హాయ్, బాగున్నారండి? కామెంట్స్ వస్తున్నాయి. మా జోడి బాగుందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నరి గుసా. ఛీ, మంచి మూడ్ డిస్టర్బ్ చేశారండి మీరు. నువ్వు లోపల రా ఫస్ట్. లోపల రే. సద్దాం ఆయరా. ఆయరా బాగున్నావా? ఏయ్, మా ఇంటికి రా ఫస్ట్. ఏంటి ఏమైంది ఇలా వచ్చు? పెళ్లి కుదిరింది మామ, కాటేనికి వచ్చిన. అవునా? ఎవరికి? నీ పిల్లంకా? నీ పిల్లంకా? పెళ్ళకి పెళ్ళి ఎందుకు కుదురుతుంది నాకు దానికి? ఓ నైస్. ఎస్. అరే భాస్కర్. అరే ఆయన రాజు. అవయ్యు, ఓన్ ఇంటికి వచ్చినావు అబ్బే, ఓన్ ఇంటికి వచ్చినావు. కాదు మామ, నా పెళ్లి కాడు రా, తప్పకుండా పెళ్లికి రావాలి. ఓకేనా? నేను ఎందుకు వస్తాను? నువ్వు ఇంటికి వచ్చినావా? కాటి ఇస్తున్నావు కదరా, ఓన్కి ఇచ్చినావు. ఒక నిమిషం, ఇగో తప్పకుండా పెళ్లికి రండి. అరే కాడి దింపుతాయం రా. ఇదేం రేది? ఆయాసం స్రవంతే. ఆయాసం స్రవంతి కాదు రా, చేలాసే స్రవంతం రాది. బాగుంది బాగుంది. భాస్కర్ ఏడ్స్ కవిత. అరే నీ పెండింగ్ నేను వస్తే ఉప్పు అని ఉంచురా. రండ్రాబాయ్. ఆకలిస్తుంది రా, అన్నం పెట్టండి, కూర్చో తీసుకొస్తా. ఇదిగో ఏంది టీవీ ప్లేట్, అంటే తిని కూడా టీవీ చూడొచ్చు. నీకు ఇష్టం అని చెప్పి పాయసం చేసిన, ఇగో తిను. ఇగో మటన్. ఫస్ట్ మటన్ తిన్రా. మటన్ ఎట్లా తింటారా? పాయసం తినుకుంటా. మటన్ తిన్రా. పాయసం తిను. మటన్ తిను. పాయసం తిన్రా. మటన్ తిను. పాయసం తిను. మటన్ తిను. పాయసం తిను. మటన్ తిను.
వాడు మటన్ పాయసం ఎలా ఉందిరా? పోయి చూస్తే వస్తుంది. ఏందో నాకు తెలియదు. నువ్వు లోపన్నాడు. అనివే జరిగే పని ఆపద్దు. ఏం లేవు సార్, అక్కడ దొంగతనం చేయడానికి అన్ని తెచ్చుకున్నా. పర్లేదు పర్లేదు. రే ఎవర్రా? మంచోని సార్. సామాన్లు లేవురా? దొంగలు ఎత్తుకోవారు సార్. బేసిక్ గా అటు సైడ్ ఉండాలిరా నువ్వు. చెప్పండి సార్ ఎవరు? జనాభా లెక్కల నుంచి వచ్చిన. ఇంకెంత మంది? నేను ఒక్కనే. ఏం పేరు? సద్దాం. వాళ్ళు ఇద్దరు ఉన్నారా? వాళ్ళ సంబంధం లేదు దానికి. నేను ఒక్కనే దాచుకో. పిచ్చాడు అయ్యేది. మేము జనాభా లెక్క నుంచి వచ్చాం. ఇంట్లో ఎంత మంది ఉన్నారు? ఇద్దరం. పేరేంది? రాజు. తన పేరు? రాణి. ఆయన? తెలియదు తెలియదు. తెలియదు సార్. తెలియదురా పైన ఇవ్వనివి. సారీ మాట్లాడుతున్నా ఇట్లా. ఇప్పుడు లాగే చెప్పున్నాడు సార్. నమస్తే సార్. నమస్తే. కోర్ట్ నుంచి మీకు ఆస్తి పేపర్లు వచ్చినాయి సార్. ఇది మీ ఇద్దరు పేరు పైన ఉంది. మీరు చెరి సగం పంచుకోవాలన్నమాట. కంపల్సరీ. అట్లా చింపు. సగం నీకు సగం నాకు. ఈ బాండ్ పేపర్ ఇలా మీరు చింపేస్తే ఈ ఆస్తి మొత్తం కోర్టుకు చెందుతుంది. కోర్టుగా అతికించుకుంటాం. ఇది అతికించుకుంటే చెల్లదు. అట్లా అదేం రాదు. మొత్తం గవర్నమెంట్ కే పోతుంది. ఇప్పుడు అరే మద్దతు ఇట్లే పంచుంటాం మాకు. లేదండి, గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. సారీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. Saddam and Raju, I always, always love your work and I always admire your dedication. All the best. Good luck. కృష్ణ భగవాన్ సార్. రాజు, సద్దాం చాలా చాలా బాగా చేశారు. బలవేందర్ చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.